राष्ट्र अवतरण दिनोत्सव कार्यक्रम सदर्भंग जगनमोहन रेड्डी गारु निन्न విజయవాడలో కార్యక్రమం నిర్వహిస్తూ ఆ కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం, త్యాగాలు చేశాం, దగా పడ్డాం, ఏ రాష్ట్రం చూడాలని కష్టాలు చూసాం, కరెక్టే ఇవన్నీ కూడా. బట్ ఈ 17 నెలల కాలంలో ఏం జరుగుతుందనే అంశంలో ఆయన ప్రస్తావించారు. పాదయాత్ర చేశాను, పాదయాత్రలో ప్రజల బాధలు చూశాను, ఆ మేరకు పరిపాలన సాగిస్తున్నానని చెప్పి జనం దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదైనా, ఈ 17 నెలలుగా తాడేపల్లిలో ఎందుకు పరిమితం అవుతున్నారు, ఇలాంటి విమర్శలు కూడా నిన్న వచ్చినాయి. అట్లానే కులాల కలుపు మొక్కలు రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారినాయి అన్నారు. కులాల కలుపు మొక్కల్ని పెంచింది ఎవరు, ఒక కులానికే పెద్దపీట వేసింది ఎవరు, ఇటువంటి విమర్శలు కూడా ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత అనేక పార్టీల నుంచి వాళ్ళు కూడా ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యం ఉంది. ఈ అంశాల మీద మాట్లాడదాం. శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు వైజాగ్ నుంచి. గోరంట్ల బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, ఆయన రాజమండ్రి నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా శ్రీరామ్ గారు, త్యాగాలు చేశాం, దగా పడ్డాం, ఏ రాష్ట్రం చూడడానికి కష్టాలు చూశామనేటువంటి వ్యాఖ్య అందులో అయితే వాస్తవం ఉంది, కరెక్టే వార్త, ఆ మాటలు కరెక్టే, మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే పరిస్థితి. విభజన టైంలో ఏం జరిగింది, విభజన తర్వాత కూడా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇప్పటికి కూడా పోలవరేషన్లో ఎంత అన్యాయం జరుగుతూ ఉంది చూస్తూనే ఉన్నాం. బట్ వీటన్నిటికి కూడా ఇప్పుడు జవాబుదారి ఎవరు, ఈ 17 నెలల కాలంలో ఏం చేశారు, ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. అట్లానే కులాల కలుపు మొక్కలు అంటున్నారు, కులాలకు సంబంధించినటువంటి రావణ కాష్టాన్ని, ఆ కాష్టాన్ని ప్రారంభించింది ఎవరు, మొదలుపెట్టింది ఎవరు, ఆ కాష్టం కాలకుండా చూసుకుంటుంది ఎవరు, ఇలాంటి ప్రశ్నలు కూడా మన ముందు వస్తాయి. శ్రీరామ్ గారు, ఇప్పుడు కులాల విషయం తీసుకుంటే ముఖ్యంగా మనకి ఎస్సీసీ విషయంలో మొదలైంది ఇది. ముందు నుంచి ఎలాగా ఈ రాష్ట్రం చరిత్రలోనే రాజకీయ పరంగా కులాల పరంగానే ఓటింగ్ జరుగుతూ వస్తుంది, కానీ సరే ప్రత్యేకించి ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా ఈ కులాల గురించి మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అది కూడా ఈ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నుంచి అది పూర్తిగా హైలైట్ అయింది. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే వచ్చి లేదా మంత్రులు వచ్చి ఈయన ఫలానా కులానికి సంబంధించిన ఫలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని మాట్లాడటం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు అసలు కుల సమీకరణాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం అంతా కూడా ఇప్పుడు చరిత్ర తవ్వుకోవడం అలాగే జరుగుతుందో అలాగే జరుగుతుంది. అసలు మీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే సరే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వరుస పెట్టి చెప్తున్నారు, 730 మంది మీరు రెడ్లకే ఇచ్చారయ్యా పదవులు మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, మరి దీనికి ఏం సమాధానం చెప్తావు అనేది ఎక్కడ చూసినా అలాగే కనబడుతోంది. ఇప్పుడు రాష్ట్రాన్ని వాళ్ళ పార్టీ పరంగా కానీ ఇన్ఛార్జీల పరంగా కానీ ముగ్గురికి పంచిపెట్టారు, ఆ ముగ్గురు కూడా రెడ్లే ఉన్నారు. సో ఇలాగ చూసుకుంటే ఈ రెడ్డి 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 ఎక్కడ చూసినా రెడ్డి 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 ఎప్పుడైతే మొదలైందో, ఇప్పుడు వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఒక మాట అన్నారో అసలు మొత్తం వీళ్ళ చరిత్ర తవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా చరిత్ర అంతా కూడా బయటకు వస్తాయి. అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే, పోలీసుల దగ్గర నుంచి మొదలు పెడితే, అన్ని చోట్ల కూడా మన సామాజిక వర్గం అనేది బాగా ఎక్కువైపోయింది రాష్ట్రంలో. సరే కులాల విషయాన్ని పక్కన పెడితే 16 నెలల నుంచి కూడా అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని తీసుకుంటే ఎంత ఆదాయం వస్తోంది, ఎంత అప్పులు అవుతున్నాము అనేది పట్టించుకోకుండా ఏదో నేను నవరత్నాలు ఇస్తానని చెప్పాను, ప్రజలకి ప్రామిస్ చేశాను, వాటి మీద నేను దృష్టి పెడతాను తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టను అని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్టు గంటకి 9 కోట్ల చొప్పున, 1 లక్ష కోట్ల చొప్పున అప్పులు చేసుకుంటూ పోతున్నారు. గత 6 నెలలు చూస్తుంటే నిన్న పేపర్లోనే వచ్చింది రెవెన్యూ ఆదాయం 44,915 కోట్లు ఉంటే అప్పు మాత్రం 55,169.69 కోట్లు ఉంది. అంటే ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. ఈ అప్పుల గొప్పగా రాష్ట్రాన్ని తయారు చేసుకుంటూ కనీస అవగాహన ఎలా పరిపాలన చేయాలి, మనం ప్రజలకి అభివృద్ధి ఏ విధంగా తీసుకురావాలని కాకుండా ఏ విధంగా పంచిపెట్టి రాబోయే ఎన్నికల్లో మనం జనాల్ని ఎలా ఆకర్షించాలి, ఈ జనాకర్షణ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని అభివృద్ధి పథకాలకు ఇవ్వకపోవడం వల్ల ఈ 16 నెలల నుంచి కూడా అంతకు ముందున్న దానికన్నా కూడా ఘోరాధిఘోరమైన పరిస్థితికి రాష్ట్రం వెళ్ళిపోయింది, అప్పుల గొప్పలోకి వెళ్ళిపోయింది. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే కదా. రంగుల విషయంలో 100 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, ఆ డబ్బులు ఎవరు తీసుకొస్తారు, దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే కదా. ప్రతి విషయానికి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు లాయర్లు అంటున్నారు, ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి 1 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. మీరు స్థానికంగా మీరు ఉన్న లాయర్ని వాడుకోవచ్చు కదా, ఎందుకని ఢిల్లీ నుంచి ప్రత్యేకించి పెద్ద పెద్ద లాయర్లను పిలుచుకొచ్చి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సొమ్ముని ఎందుకు ధారాదత్తం చేస్తున్నారు, మరి దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి కదా. ఇలా వృధా ఖర్చులన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు, అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లో కూర్చుకుపోయే విధంగా మీరు చేస్తూ
ఎవరి మీద బాధ్యత నెట్టేద్దాము తప్పించుకుందాము అని చూస్తే ఇలా ఎలా కుదురుతుంది? పోనీ ఈ రాష్ట్రంలో ఈ 16 నెలల్లో సరే అద్భుతమైన పాలన, నవంబర్ 1 నిన్న మంచిదే రాష్ట్రావతరణ దినోత్సవం చేశారు, మంచిదే. ఈ సందర్భంగా మీరు మాట్లాడారు, ఎంతసేపు మీరు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు? పక్క వాళ్ళ మీద తోసేసే కార్యక్రమం చేస్తున్నారు, మేమంతా బాగున్నాం, పక్క వాళ్ళ వల్లే అంతా ఇబ్బందిగా ఉంది అన్న మాట పెడతారు. మీరు రైతులకు ఏం చేశారు? రైతు భరోసా అని చెప్పారు వాళ్ళకి, గతంలో ఇవ్వాల్సిన తెలుగుదేశం ఇవ్వాల్సిన బాకీని వాళ్ళు బాండ్లు ఇస్తే కూడా మీరు ఎగ్గొట్టారు. మీరు ఏమైతే ప్రామిస్ చేశారో 12,500 అని చెప్పి ఏం ప్రామిస్ చేశారో దాన్ని కట్ చేసి పడేసి కేంద్రం నుంచి వచ్చేదాన్ని కలుపుకున్నారు మీరు. పోనీ రైతులకు అని 3 రాజధానులు అన్నారని 3 రాజధానులకు వ్యతిరేకంగా అక్కడ అమరావతి రైతులు వాళ్ళు ధర్నాలు అవి చేస్తుంటే మహిళల రక్తాలు చుక్కలు చూసే పరిస్థితి. పోనీ వెనకబడిన తరగతి వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉన్నారంటే దళితుల మీద అట్రాసిటీ కేసు, దళితుల మీదే మీరు ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడుతున్నారు రైతుల మీద, వాళ్ళకి సంకెళ్ళు వేస్తున్నారు. ఏదైనా మాట్లాడిన డాక్టర్లకేమో వాళ్ళు పిచ్చి వాళ్ళగా ముద్ర వేస్తున్నారు. మీరు ఈ విధంగా పరిపాలన చేస్తూ ఏ వర్గాన్ని సంతోషపరచకుండా ఇసుక పాలసీ అన్నారు. ఇసుక పాలసీ వల్ల నిన్న అచ్చయ్య నాయుడు గారు కూడా చెప్పారు, దాదాపు 60 మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ ఆ ఇసుక పాలసీని 16 నెలలు అయింది, ఈ రోజు కన్నా మీరు సరి చేసుకున్నారంటే ఈ రోజుకి సరి చేసుకోలేదు, ఎప్పటికీ 3 సార్లు మార్చారు దాన్ని. అంటే కనీసం ఒక ఇసుక పాలసీని సరైన విధానాన్ని తీసుకురాలి అని ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలిస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా మనం దీన్ని అవలోకనం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం 16 నెలల నుంచి ఏ విధంగా పరిపాలిస్తోందని. కాబట్టి ఇన్ని తప్పులు మీరు చేస్తూ ప్రతిపక్షాల వల్ల కూడా కాదు, శ్రీరామ్ గారు దేవతల యజ్ఞానికే రాక్షసుల పీట తప్పలేదని వ్యాఖ్య చేశారు ఆయన. వరంగా విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ ఇట్లా ఆటంకాలు ఎదురు చేస్తున్నారని చెప్పి మీరు కానీ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక యజ్ఞం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఈ 17 నెలలుగా. ఇప్పుడు అదే ఇప్పుడు రాక్షసులు ఇక్కడ తెలియాల్సింది, తేలాల్సింది రాక్షసులు ఎవరు? అభివృద్ధి యజ్ఞం ఉన్నారు, ఇది అభివృద్ధి యజ్ఞమా? మీరు చేస్తున్నది అభివృద్ధి యజ్ఞమా? నవరత్నాలు అన్నారు, నేను ఎప్పుడో మీరు వచ్చిన మొదట్లోనే చెప్పాను ఇది నవరత్నాలు కాదు, ఈ రాష్ట్ర ఖజానాకి నవరంధ్రాలు అవుతాయని. ఈ రోజు అదే ప్రూవ్ అయింది కదా, అప్పుడెప్పుడో చెప్తుంది ఈ రోజు ప్రూవ్ అయింది కదా. మీరు అభివృద్ధి అన్నారు, అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? రోడ్లు వేసారా పోనీ? ఎక్కడ రోడ్లు వేయమంటే మామూలుగా మీకు వచ్చే ట్యాక్స్ లోంచి రోడ్లు వేయాల్సింది పోయి ఇప్పుడు రోడ్లు వేయమని అడిగినందుకు ఎక్స్ట్రా రోడ్లు సెస్ చేస్తున్నారు మీరు, ఇది అభివృద్ధి పరిపాలన? పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వమే బాధేస్తోంది ప్రజలను అనుకుంటే మీరు దాని మీద ఇంకా 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 బాధేస్తున్నారు, ఇది అభివృద్ధి పరిపాలన? ఇప్పుడు ఈరోజు మీరు పెంచిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటి వల్ల ఈరోజు కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయండి? ఏ ఒక్క కూరగాయను ముట్టుకున్న మార్కెట్కి వెళ్ళాలంటే సామాన్యుడు ఏ కూరగాయను ముట్టుకున్న కేజీ 80 నుంచి 100 రూపాయలు. అంటే ఒక 2 కూరగాయలు తెచ్చుకోవాలనుకుంటే 2 ఒక కుటుంబానికి కనీసం ఈ రోజు 300-400 లేదు, అయ్యే పరిస్థితి లేదు ఒక పూట. ఇలాగైతే నెలకి ఎంత అవుతుంది? నెలకి అతనికి వచ్చే సామాన్యుడికి వచ్చే ఆదాయం ఎంత? ఒక భవన నిర్మాణ కూలీ లాంటి వాడికి వచ్చే ఆదాయం ఎంత? వాడు కనీసం మినిమం ఫుడ్ తినాలంటే ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో మంచి ఫుడ్ తినని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఆ మంచి ఫుడ్ కాదు కాదా, కనీసం మామూలు ఫుడ్ తినాలంటే కూడా వాడికి వచ్చే ఆదాయం ఎంత? ఈ కూరగాయల రేట్లతో వాడు భరించేదంత ఏం తినగలడు? పోనీ ఆ వాడి కాదో ఆ మద్యం అలవాటు ఉన్న వాళ్ళకేమో ఆ మద్యం మీద మొన్నటిదాకా బాధేశారు, ఈ రోజు మద్యం అమ్మకాలు తగ్గిపోయినాయని మళ్ళీ దాన్ని ఒక బిజినెస్ లాగా చేసి దాన్ని ఒకరోజు తగ్గిస్తారు ఒకరోజు పెంచుతారు. అంటే బిజినెస్ వ్యవహారమే తప్ప మద్యం విషయంలో మీకు ఒక చిత్తశుద్ధి లేదు, నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మద్యం మాన్పించే ఉద్దేశం మీకు లేదు. మద్యం కొంచెం తగ్గిస్తున్నారు తాగడం అంటే వెంటనే రేట్లు తగ్గించి మళ్ళీ తాగేలాగా ప్రోత్సహిస్తారు, ఇది అభివృద్ధి పరిపాలన? దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు, ఎందుకు పెంచుతున్నారు ఎందుకు తగ్గిస్తున్నారు? పక్క రాష్ట్రాల నుంచి పోటీ వస్తే వెంటనే తగ్గించేస్తారు, కొంచెం అమ్మకాలు తగ్గితే తగ్గించేస్తారు. ఓవరాల్ గా మీకు కావాల్సిందండి మద్యం మీద డబ్బులు గుంజాలి. మీరు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారని చెప్పి ఇక ఇబ్బంది అవుతుందని చెప్పి ధర తగ్గించామంటున్నారు, బహుశా అదే కారణం. అంటే మీ ఉద్దేశం ఏంటి? ప్రజల నుంచి తగ్గించా వాళ్ళు మందు మానేసి అలవాటు తగ్గించాలని మీ ఉద్దేశం కాదు. ఇక్కడ మీరు ఏదైతే బ్రాండ్లు పెట్టినారో వాటి అమ్మకం జరగాలి, ఆ బిజినెస్ మీకు బ్రహ్మాండంగా జరగాలి, దాంట్లో వచ్చే కమిషన్లు మీకు నిరాహారంగా రావాలి, అంతేగాని ప్రజల ఆరోగ్యం మీకు పట్టదు. మంచిదే కదా, మీకు తగ్గిందంటే ఇప్పుడు బిజినెస్ తగ్గిందంటే మీరు ఏం చెప్పారు? బిజినెస్ తగ్గుతోంది అంటే వాళ్ళు అలవాటు తగ్గుతున్నాయని కదా, దానికి ప్రభుత్వం సంతోషించాలి కదా.
సంతోషించాల్సింది పోయి మళ్ళీ మద్యం ధరలు తగ్గించి అమ్మమ్మ మీరు తగ్గించే డిమాండ్ తగ్గిపోయింది మళ్ళీ తాగండి అని ధరలు తగ్గిస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? ఆదాయమే మీకు ఉద్దేశం తప్ప ప్రజారోగ్యం మీకు పట్టదు. కరోనా విషయంలో ప్రజారోగ్యం మీకు పట్టదు. మీరు టెస్టులు చేసామంటారు కానీ వాళ్ళకి సరిపడ మిగతా ఏర్పాట్లన్నీ మీరు చేశారా? రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది? మొదట్లో ఏ స్థాయిలో ఉంది? ఈరోజు దేశంలో ఏ స్థాయిలో ఉంది కరోనా విషయంలో?